విశాఖ ఋషికొండనే ధ్వంసం చేశారు, పర్యాటక ప్రాంతం పచ్చగా ఉండేటువంటిది పోయింది కదా, దీని మీద మీరు విశాఖ పీపుల్గా ఏమంటారు సార్ మీ కామెంట్? ఒకప్పుడు విశాఖపట్నం అంటే ఈ టూరిజం ప్రాంతం, ఋషికొండ అంటేనే టూరిజం అన్నంత గొప్ప పేరు వచ్చింది. ఇక్కడ అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి వరకు మన బెంగాల్ నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ టూరిస్టులు వచ్చి ఋషికొండ ప్రాంతాన్ని సందర్శించి ఎంతో ఆహ్లాదం ఇచ్చి పొంది మనకి టూరిస్ట్ రూపంగా మరి హోటల్స్ కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ అనేక రకాలైన ఆదాయం గవర్నమెంట్ కూడా ఇన్కమ్ వచ్చేలాగా టూరిజం డెవలప్ చేసింది గత ప్రభుత్వాలు. ఈరోజు ఎంతో ఆదాయం వచ్చేటువంటి ఈ ఋషికొండ ప్రాంతాన్ని, ఋషికొండ మీద ఉన్న టూరిజం ప్రాజెక్టుని, అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ల్ని మరి నాశనం చేసి కూలగొట్టి మరి కొత్తగా మరి వాళ్ళు కడుతున్నారు. ఏం కడుతున్నారంటే తెలీదు. ఒక 5 లక్షల రూపాయలు రోడ్డు పోస్తే వాళ్ళు శంకుస్థాపన చేస్తారు, ఎమ్మెల్యే వచ్చి శంకుస్థాపన చేస్తాడు, మంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తాడు. మరి అదే టూరిజం కొండ మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి పేద బిల్డింగ్లు కడుతున్నారు, ఎందుకు శంకుస్థాపన చేయలేదు? ఎందుకు ఇంత అమౌంట్ దానికి పెడతామని చెప్పలేదు? దేనికి కడతామని చెప్పలేదు? ఈ పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కూలగొట్టడం తప్ప చేసిందేమీ లేదు. అనేక ప్రాంతాల్లో భూములు కబ్జా చేస్తున్నారు. ఇక్కడే హైగ్రేవ అని చెప్పేసి కొండ మీద కేటాయించారు. దాన్ని మన ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ కానీ ఇంకొక ఆయన, మరి ఆయన కూడా వీళ్ళందరూ కలిసి ఆ కొండ మీద రియల్ ఎస్టేటు వ్యాపారం చేసుకోవడానికి, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ పేదలను తీసుకెళ్ళి ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో తంగుడు బిల్లు అని చెప్పేసి అక్కడ ఒక సెంటు స్థలం కేటాయించారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు పేదలు ఎలా బతుకుతారు? ఇక్కడ బతుకుదారు వదిలేసి అక్కడికి ఎలా వెళ్తారు? ఇటువంటి మంచి అవకాశం ఉన్న భూములనేమో వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ఆక్రమించుకుని వీళ్ళు దురాక్రమణలు చేసి వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని మరి ఇన్ని రకాలుగా ఈ అధికార గవర్నమెంట్ అధికార రాజకీయ నాయకులు మరి చేసుకుంటూ పేదవాళ్ళకి మరి ఇంతవరకు తెలుగుదేశం గవర్నమెంట్లో మధురు వాళ్ళు కిట్కో ద్వారాగా అనేక ఇళ్ళు నిర్మించడం జరిగింది. ఆ ఇళ్ళు పూర్తయ్యాయి. కొద్ది గొప్ప చిన్న మినీ వర్క్లు ఉన్నాయి, అవి పూర్తి చేసి ఈరోజు కూడా పేదలకు ఇవ్వలేదు. ఈరోజు కూడా పేదలకు ఇవ్వలేదు. రంగులు మట్టుకి వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకున్నారు. అటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ ఉంది. తంగుడు బిల్లు వెళ్ళి ఇక్కడ పేదవాళ్ళు వెళ్ళి అక్కడ ఇల్లు ఎప్పుడు కట్టుకుని మరి ఇక్కడ బతుకుదేరు వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని మీరు ఇచ్చారు? ఇదంతా కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఇలాంటి వాతావరణం సృష్టించుకుని తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు, ఏం చేసిందేమీ లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము పేదలు ఇదేం కర్మ రాష్ట్రానికి అని చెప్పి ఇప్పుడు 3 రాజధానులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అమరావతి కంటే 3 డెవలప్మెంట్ అవ్వాలంటారు కదా వైజాగ్లో, మీరు 3 రాజధానులకి మీరు కోరుకుంటున్నారండి? ఈ రాష్ట్రానికి మన ప్రత్యేకంగా రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మరి ఆ రోజు సమకేంద్ర ఉద్యమం చేసిన ఆ తీవ్రమైన ఉద్యమ తాలూకా ప్రభావంతో రాష్ట్రం విడిపోయిన సందర్భంలో మరి అక్కడ విజయవాడ రాజధానిగా ఏర్పాటు చేసినప్పుడు అక్కడ నీటి వనరు కానీ, కృష్ణానది నీటి వనరు కానీ అక్కడ రైతులు చొరవ చూపి భూములు ఇవ్వటం కానీ జరిగింది. కానీ మరి అప్పుడు ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆ బిల్లు పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఏంటంటే మీ ఉద్దేశం అని ప్రతిపక్ష నాయకుడిగా 63 మంది శాసనసభ్యులు ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అడిగినప్పుడు మేము ఇక్కడ 3,300 ఎకరాలు కాదు, 3,500 ఎకరాలు కావాలి, రాష్ట్రం మరి ఇక్కడే ఉండాలి, రాజధాని ఇక్కడే ఉండాలి అని మరి అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రికి ఇవాళ ముఖ్యమంత్రి మరి నాడు ప్రతిపక్ష నాయకుడిగా మరి మాట మార్చాడా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఏం చెప్పారు, ఏం చెప్తారు మీరు? మీ ఆనాడు మీ పార్టీ నాయకులు మరి అమరావతి, మరి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, మా నాయకుడు
మరి ఇక్కడే కాపర్ ఉంటాడు ఈ అమరావతిని డెవలప్ చేస్తాడని చెప్పినప్పుడు ఈవేళ ఏవయ్యారు ఆయనకి వంత పాడుతున్నారు మీరు ఆయనకి భజన చేస్తున్నారు మీరు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ మరి రోజా గారు కానీ మరి మా మొత్తం చేసి శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళంతా కూడా ఆవేళ ప్రకటన చేయలేదా ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటాడని ఎందుకు మాట మార్చారు అని చెప్తా అడుగుతున్నా ఈరోజు అమరావతి డెవలప్ చేయలేదు సరికదా ఆనాడు వేసిన రోడ్లలో మరి రోడ్లు తొలగించి కిందన కాంక్రీట్ పట్టుకుపోతూ ఉంటే మీరు ఏం చేస్తారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ సందర్భం మంచిది కాదు ఇలాంటి వాతావరణం ముఖ్యమంత్రి చేసేది చాలా మరి ఆయనకి ఇబ్బంది ఆయన పదవికి ఛాన్స్ లేదు ఇక ప్రజలందరూ తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది